హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మన దగ్గర కేవలం 100 రూపాయల నుంచి 200 రూపాయలు ఉంటే సరిపోతుందన్నమాట. మనకు హోల్సేల్గా తీసుకుంటే 95 రూపీస్ కేజీ దొరుకుతుంది. అదే మనకు ఓపెన్ మార్కెట్లో బయట దొరుకుంటే 150 నుంచి 200 రూపాయల కేజీ దొరుకుతుందన్నమాట. అయితే నల్ల నువ్వుల కాస్ట్ అనేది మనకు ఈ విధంగా దొరుకుతుంది. అయితే దీన్ని పౌడర్ రూపంలో చేసుకొని సేల్ చేసుకున్నాం అనుకోండి, మార్కెట్లో చాలా ఎక్కువగా రేటు ఉందన్నమాట. ఎలా అంటే మనకు 100 గ్రాములు వచ్చేసేసి 150 రూపాయల వరకు సేల్ చేస్తున్నారు. మళ్ళీ 200 గ్రాములు వచ్చేసేసి 150 నుంచి 200 రూపాయల వరకు సేల్ చేస్తున్నారు. ఒక్కొక్క కంపెనీ వాళ్ళ బ్రాండ్ నేమ్ పెట్టుకొని వాళ్ళ డిమాండ్ బట్టి సేల్ చేస్తూ ఉన్నారన్నమాట. ఎందువల్ల ఇంత డిమాండ్ అంటే దీంట్లో పౌష్టికాహారం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట, విటమిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. నువ్వులు అనేది 2 రకాలుగా ఉంటాయి కదా, తెల్ల నువ్వులు నల్ల నువ్వులు. తెల్ల నువ్వుల కన్నా నల్ల నువ్వులలో విటమిన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట, సైంటిఫిక్గా కూడా ఇది ప్రూవ్ అయింది. అందువల్ల మార్కెట్లో ఇది చాలా ఎక్కువ డిమాండ్ అన్నమాట ఫ్రెండ్స్. అయితే మీరు చూడండి, క్యాన్సర్ని ఎదిరించే విటమిన్స్ ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మనం మలబద్ధకం ఉంటుంది, దాన్ని క్యూర్ చేస్తుంది. అదేవిధంగా మనం మర్చిపోతాం కదా, దాన్ని కూడా మర్చిపోకుండా విటమిన్స్ కూడా ఉంటాయి కదా, మనం జ్ఞాపక శక్తికి కూడా పెంపొందించే ఒక విటమిన్స్ అనేవి ఇందులో చాలా ఎక్కువ ఉంటాయి. ఈ విధంగా మనం చెప్పుకుంటే చాలా విటమిన్స్ ఉంటాయి. అందువల్ల నల్ల నువ్వులో చాలా ఎక్కువగా విటమిన్స్ ఉన్నాయి, అవడం వల్ల దీన్ని మార్కెట్లో కూడా అదేవిధంగా దీని డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది. అందువల్ల మనం నల్ల నువ్వులను తీసుకొని దాన్ని పౌడర్ రూపంలోకి మార్చేసేసి మనం మార్కెట్లో సేల్ చేసుకోవడం అనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా సేల్ చేసుకోవడం వల్ల మనకు మంచి ఆదాయం వస్తుంది. అయితే మనం ఒకసారి లైవ్ డెమో చూద్దాము, నల్ల నువ్వులతోటిని మనం పౌడర్గా ఎలా మార్చాలి, దాన్ని ప్యాకింగ్ కూడా చేసుకోవడం అనమాట.
అడ్రస్ ఇప్పుడు మనము నల్ల నవ్వులనే ఇండియా మార్ట్లో చూద్దాం ఏ విధంగా కాస్ట్ ఉంది. ఇండియా మార్ట్లో మనకు 95 రూపీస్ ఉంది, నేను లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. అదేవిధంగా అమెజాన్లో కన్నా మనం ఈ నల్ల నవ్వుల పౌడర్ని ఏ విధంగా సేల్ చేస్తున్నారు అనేది కూడా మీకు లైవ్ ప్రూఫ్ అనేది చూపిస్తాను. 200 గ్రామ్స్ 159 రూపీస్ సేల్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ 1 కేజీ 400 గ్రామ్స్ 219 రూపీస్, 100 గ్రామ్స్ వచ్చేసి 159 రూపీస్ సేల్ చేస్తున్నారు. వాళ్ళ బ్రాండ్ నేమ్ని వాళ్ళ డిమాండ్ బట్టి ప్యాకింగ్ చేసేసుకొని ఇలా అట్రాక్టివ్గా ప్యాకింగ్ చేసేసుకొని వాళ్ళ బ్రాండ్ నేమ్ పెట్టుకొని వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ని అమెజాన్లో సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మనకు నల్ల నవ్వులు కేజీ వచ్చేసి 95 రూపీస్ పడుతుంది. అది పౌడర్ రూపంలోకి మార్చిన తర్వాత 100 గ్రామ్స్ 150, 160, 200 ఈ రేంజ్లో సేల్ చేస్తున్నారు. మనం కూడా ఇదే విధంగా ప్యాకింగ్ చేసుకొని ఇదే విధంగా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది ఎక్కడెక్కడ సేల్ చేసుకోవాలని మీకు డౌట్ ఉండదు కదా. మనకు లోకల్ మార్కెట్లో చాలా షాప్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క షాప్స్కి మనం నల్ల నవ్వులో పౌడర్ అనేది సప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ 1/2 కేజీ 1 కేజీ ప్యాకింగ్ చేసేసుకొని మనం సేల్ చేసుకోవచ్చు అనమాట. కవర్ మీద మనం ఒక స్టిక్కర్ అతకబెట్టి సేల్ చేసుకోవచ్చు మనం, లేదంటే పేపర్ ఎన్వలప్ మీద కూడా ఒక స్టిక్కర్ అతకబెట్టేసి అందులో కూడా ప్యాకింగ్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇండియా మార్ట్, ట్రేడ్ ఇండియా మార్ట్ .com, మనకు ఈ కామర్స్ సైట్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి చాలా సైట్స్ ఉన్నాయి కదా, వీటి అన్నింటిలో పెట్టేసి కూడా సేల్ చేసుకోవడం ద్వారా మనకు మంచి ఆదాయం వస్తుందన్నమాట. ఈ విధంగా బిజినెస్ స్టార్ట్ చేసుకొని మనం చాలా మంచి ఆదాయం పొందవచ్చు. ఎందువల్ల అంటే మనకు ఆన్లైన్ మార్కెట్కి వెళ్తే మార్కెట్ అనేది మన ఊరు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం మార్కెట్ ఉంటుంది. ప్రపంచంలో ఏ నలుమూల నుంచి ఆర్డర్ చేసినా మన ప్రోడక్ట్ అనేది సప్లై చేయొచ్చు. అందువల్ల మనకు ఈ మార్కెట్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దీని విలువ కూడా మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనం మంచిగా సేల్ చేసుకొని మంచి ఆదాయం అనేది పొందవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే డిజిటల్ కొట్టేసేసి ఎందుకు నచ్చలేదు అని మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేను ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.